ఏటు ఒడ్డున కొన్ని జింకలు పోతూ ఉన్నాయి. ఆ జింకల్లో ఒక జింక పిల్ల అక్కడ పచ్చగా ఉన్నది పైరు, దాన్ని తినొచ్చు అని చెప్పి ఏటులోనికి దిగి నేలలో అలాగా వెళ్తూ ఉన్నది. ఈ లోపల తల్లి జింక చూసి, అమ్మో నా బిడ్డ ఏటులోనికి దిగింది అని చెప్పి ఇది ఒక్కసారిగా ఏటులోనికి దూకి త్వర త్వరగా ఆ బిడ్డను కలుసుకోవడానికి త్వర త్వరగా ఈదుకుంటూ జంపింగ్ చేస్తూ మొత్తానికి కలుసుకోపోయింది. ఈ లోపల ఈ సౌండ్ విని ఎక్కడి నుంచో వచ్చాయో ఆ ఏట్లోనే ఆ ముసళ్ళు ఈ జింక పిల్లను తిందామని చెప్పి అవి అలాగా వస్తూ ఉన్నాయి. ఈ తల్లి జింక అలాగ వచ్చి ఆ ముసళ్ళకు ఎదురుగా వచ్చి ఆగిపోయింది నీళ్ళల్లో. ఆ ముసళ్ళు వచ్చేసాయి ఆ జింకను, తల్లి జింకను ఒక్కసారిగా పట్టేసి మెడపెట్టేసి నీళ్ళల్లో తిప్పేసి చంపేసి. ఈ పిల్ల జింక ఈదుకుంటూ ఒడ్డుకు పోయి మా తల్లి ఇంకా రాలేదేమిటి అని చెప్పి అలాగా వెనక్కి తిరిగి చూసింది. చూస్తే ఎవరి నోట్లో ఉన్నది తల్లి జింక? ముసళ్ళ నోట్లో ఉన్నది. తన బిడ్డను కాపాడుకునుట కొరకు తల్లి జింక వచ్చి ముసళ్ళకి ఎదురుగా నిలవబడ్డది. తింటే నన్ను తినండి కానీ నా బిడ్డను మాత్రం ఏమీ చేయమాకండి. హల్లెలూయా. గమనించండి, పిల్ల జింక అవుకడు ఒడ్డుకు వెళ్ళి తన తల్లిని చూస్తూ కన్నీరు కారుస్తూ ఉన్నది. ఇదేమిటి అన్నట్లుగా, ఎందుకు ఇట్లా జరిగింది అన్నట్లుగా గమనించండి. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు కూడా మనల్ని రక్షించడం కొరకు చనిపోయాడు. దేనికో తెలుసా? ఆయన బిడ్డలమైనటువంటి మనము యుగ సంబంధమైనటువంటి సాతాను ఊరిలో పడకూడదు అని. ఈ తల్లి జింక ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారికి కొలుచబడింది. ఈ పిల్ల జింక ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవాళికి పోల్చబడి ఉన్నది. ఈ నది ఉన్నది చూసారా? ఈ నది లోకానికి సాదృశ్యంగా ఉన్నది. ఈ నది ఒడ్డున ఉన్నటువంటి ఆ పచ్చటి పైరు లోక ఆశలకు సాదృశ్యంగా ఉన్నది. నదిలో ఉన్నటువంటి ముసళ్ళు యుగ సంబంధమైనటువంటి సాతానుకు సాదృశ్యంగా ఉన్నది. తల్లి మాటను లెక్క చేయకుండా తన సరదా కొరకు నదిలోనికి దిగింది. తల్లిదండ్రులుగా పిల్లల కొరకు అనేక రకాలుగా బాధ్యతలు కలిగి ఉండాలి. పిల్లలు ఏ త్రోవలో నడుస్తూ ఉన్నారో గ్రహించి గమనించి వాళ్ళని హెచ్చరించి బుద్ధి చెప్పి సరైన మార్గంలో పెట్టకపోతే తరువాత సంఘానికి సమాజానికి